BigTV ప్రసారం చేసిన కథనాలతో సిద్దిపేట జిల్లా గౌరాయిపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ దిగొచ్చారు. గతంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 2019లో గౌరాయిపల్లి సర్పంచ్గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సద్ది కృష్ణారెడ్డి గ్రామ ప్రజలను కోరారు. తనను ఎన్నుకుంటే పంచాయతీకి 2 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఏళ్లు గడిచినా హామీ నెరవేరకపోవడంతో జనవరి 26న ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తుల డిమాండ్లకు మద్దతు తెలుపుతూ బిగ్టీవీ వార్తలను ప్రసారం చేసింది. బిగ్ కథనాలకు స్పందించింది. సర్పంచ్ సద్ది కృష్ణారెడ్డి దిగొచ్చారు. హామీ నెరవేర్చడంలో జాప్యం జరిగిందని ఒప్పుకున్న సర్పంచ్ గ్రామంలో ఐకేపీ కేంద్రాల నిర్మాణానికి 2 ఎకరాల భూమిని ఇచ్చారు. దీంతో గ్రామస్తులు బిగ్టీవీకి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ గౌరాయిపల్లి మండల కుమారుల్లి సిద్దిపేట జిల్లా. నేను సర్పంచ్ రావడానికి ముందు 2 ఎకరాలు ఇస్తాను గ్రామస్తులకు నేను హామీ ఇచ్చాను. తదనంతరం కొద్దిగా కారణాల వల్ల ఆలస్యమైంది. అదే ప్రకారము నా హృదయంతో నా స్వచ్ఛందంగా కూడా మన వ్యవసాయ మార్కెట్కు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యవసాయ మార్కెట్ ఐకేపీ సెంటర్ కూడా ఆ స్థలము నేను కేటాయించిన వారికి కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. అది కూడా నా ఇష్టపూర్వకనే ఇచ్చినా వేరే అభ్యంతరం లేదు. మాట హామీ ఇచ్చిన కాబట్టి దానికి నేను కట్టుబడి ఉన్నా. నా ఇలాంటి నాకు అవసరం దానికి ఇబ్బంది లేకుండా నేను హామీ ఇచ్చిన జరిగింది.